మరి ఎంత ఆత్మహత్యో మరి తోక పువ్వులు వచ్చి నీకే దోమలు రావమ్మా. వారానికి ఒకనాడు జరా, వారానికి ఒకనాడు అడుగుతాం, బోర్లు వేయాలి ముందుగా అడిగిన అడగలే. చెత్త రోజు బండి వేస్తున్నదా, ఇష్టపోతుందా, వేరు వేరు చేసి ఇస్తుందా చెత్త, లేని దానికి తడి పొడి రెండు బుట్టలు ఉన్నాయా? రెండు బుట్టలు ఉన్నాయి. నీకు చెత్తకు బుట్టిస్తే చెట్టు పెట్టి మొత్తం చెత్త పుట్ట చెత్తకు వాడుందమ్మా, చెత్త కోసం ఇచ్చినాం కదా, శుభ్రంగా పెట్టుకున్నాం, అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఇది ఒక్కటి జగంత పాపం పెట్టింది. లక్కి రాయకుండా రెండు రోజులు మీ తాత చెప్పండా, ఎవరు ఏదో చెరువు నిండి తీసారు కరోనా ఏమైనా భూమి జాగా ఉందా పెట్టలా ఆయన తీసినావా? నాలుగు బిడ్డలు, ముగ్గురు బిడ్డల పెళ్లి చేసిన అందులో ఇంకోగానే ఇంటి నిండే ఉంది. ఏదో అయితే ఆడలేదో అయితే ఇంత చేసుకున్నా తీసుకున్నా. అప్పుడు కొడుకు ఏం చేస్తుంది? గప్చుప్ బండి. గప్చుప్ బండి ఎక్కడ బండి ఏం పెట్టాడు? రైతు బజార్. రైతు బజార్ ఎంత వస్తే అందాదా? ఇప్పుడు అత్తలేవు సార్, కరోనా దెబ్బ కరోనా కాదు, ఇప్పుడు మూడు నాలుగు ఏళ్ళ మాకాడ దెబ్బ తిరిగిరాక అన్ని సెలక్షన్ పక్కకు బాబు బాగా అదృష్టము అది ఏందో ఇక దేవిందా ముప్పటిసారి అత్తలేదు. చెత్త పండి కూడా ఇబ్బంది పెట్టుందా? కరెక్ట్గా తీసుకుపోతుందా? నల్ల మంచిగా వస్తుందా? ఏమైనా ఇబ్బంది ఉందా? వస్తుందా? దినం తెప్పించింది సరిపోతాయి నీళ్ళు మరి పిల్లలకి అవుదల పట్టుకుంటాం అట్లా ఖరాబ్ అవుతున్నాయి కదా మరి పట్ట గర్భవిషయం చెట్టు దోమలు రావాలా దోమలు కదా నాకేముంటాయి ఈ సామాన్య వాళ్ళది చెత్త ఇంత చెత్త పెట్టుకుంటే దోమలు రావాలి. నువ్వు చెత్త తీస్తే నీకు ఇల్లు సంగతి కావుతారా? అయినా ఏం భయపడదు, ఇంతమందం తీసుకుంటే అయిపోయి వేట్ నీళ్ళు తాగి ఇంత కషాయం తాగి తాగి పడితే మీ దగ్గరికి రాదు. శుభ్రంగా పెట్టుకున్నారా? చిన్న పాప ఉందని కూడా ఎంత మేము వంద పాప ఉంది డబ్బా ఉంటున్నా ప్లాస్టిక్ కవర్ లో జల్లి కోలేదు. ఎక్కువ భయపడితే భయపెట్టు, మనం భయపడ్డా ఎక్కువ భయపెట్టి దాని కారం బట్టి హలో సార్.